తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ నగర నియోజకవర్గంలో ఎన్నికల పోలింగ్ సిబ్బంది సామాగ్రి తరలింపునకు 22 రూట్లు ఏర్పాటు చేసినట్టు మున్సిపల్ కమిషనర్ జె వెంకట్రావు పేర్కొన్నారు. దీనికి సంబంధించి కాకినాడ నగర పాలక సంస్థ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి మున్సిపల్ కమిషనర్ జె వెంకట్రావు సెక్టార్ రూట్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ నెల 12న పోలింగ్ సిబ్బంది కాకినాడలోని మెక్లారిన్ ఉన్నత పాఠశాలకు చేరుకుంటారని, వారికి సామాగ్రి అప్పగించడంతో పాటు పోలింగ్ కేంద్రాలకు తరలించే బాధ్యత సెక్టార్ రూట్ అధికారులు వహించాల్సి ఉందని సూచించారు. ఈ నెల 13న పోలింగ్ పూర్తయిన తర్వాత మళ్లీ 22 రూట్లలో సామాగ్రి సిబ్బందిని జేఎన్టీయూకేలోని రిసెప్షన్ సెంటర్ కు తరలించే బాధ్యత సెక్టార్ రూట్ ఆఫీసర్లదేనని అన్నారు. ఈ సమావేశంలో ఏఆర్ఓలు గుంటూరు శేఖర్, కేసీహెచ్ ద్వారా తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం కూటమి జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ ను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ పిలుపునిచ్చారు. తాడేపల్లిగూడెం పట్టణంలోని 23-24 వార్డులో ఇంటింటికి వెళ్లి విస్తృత ప్రచారం నిర్వహించారు. నర్సాపురం ఎంపీకి తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే అభ్యర్థికి ఓట్లు వేసి గెలిపించుకోవాలని ఈ సందర్భంగా కోరారు. పట్టణంలోని ప్రచారంలో భాగంగా సుమారు 50 మంది టీడీపీలో చేరారు. వీరికి వలవల బాబ్జీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బాబ్జీ వెంట ప్రచారంలో గొర్రెల శ్రీధర్, ఈదుపల్లి వాసు, లింగంపల్లి స్వాతి, పసలపూడి రాంబాబు, పద్మనాభుని మురళి తదితరులు పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో మరి మే 13వ తారీఖు జరిగే పార్లమెంటు మరియు అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నా మిత్రుడు బొలిశెట్టి శ్రీనివాస్ గారు జనసేన పార్టీ నుంచి ఇక్కడ మ్యాండేట్ ఇవ్వడం జరిగింది. దాన్ని మనం క్రమశిక్షణ కలిగిన తెలుగుదేశం పార్టీ నాయకులు నాయకుడుగా మరి ఆయన్ని గెలిపించడానికి ఏదైతే మన నాయకుడు మాజీ ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఆ ప్రకారంగా మనం బొలిశెట్టి శ్రీనివాస్ గారి విజయానికి పరిపూర్ణత చేకూర్చే విధంగా పెద్ద మెజార్టీతో గెలిపించే విధంగా మరి కార్యకర్తలందరూ కూడా విశేషంగా కృషి చేస్తున్నందుకు మీ అందరికీ కూడా హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో మరి ఇక్కడ బొలిశెట్టి శ్రీను గారు ఎమ్మెల్యే కావడం ఖాయం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం ఖాయం అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే మన పార్లమెంటు సభ్యుడిగా మరి ఒక సామాన్యమైన కార్యకర్తకి భారతీయ జనతా పార్టీ టికెట్ ఇచ్చింది ఆయన భూపతి రాజు శ్రీనివాస వర్మ. ఆయన గుర్తు కమలం. ఆ కమలం గుర్తుకి పార్లమెంట్ మీకు 2 పేపర్స్ ఇస్తారు. ఒకటి వైట్ మీద ఉంటుంది, 3వ నెంబర్ లో మరి భూపతి రాజు శ్రీనివాస వర్మ గారి కమలం ఉంటుంది, ఆ గుర్తుకు ఓటు చేయండి. 2వది గులాబీ కలర్ లో మరి 5వ నెంబర్ లో గాజు క్లాస్ గుర్తు మీద బొలిశెట్టి శ్రీనివాస్ గారి గుర్తు ఉంటుంది, ఆ గుర్తు మీద ఓటేసి బొలిశెట్టి శ్రీనివాస్ గారిని భూపతి రాజు శ్రీనివాస వర్మ గారిని అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించడానికి ఈ చేరికలన్నీ కూడా ఉపయోగపడతాయి. ఈవేళ ఇక్కడికి చేరిన ఈ కార్యకర్తలు నాయకులు అందరికి కూడా నేను హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మీ కష్ట నష్టాల్లో ప్రతి కష్టంలోనూ నష్టంలోనూ దేనికైనా సరే ఆదుకుంటామని చెప్పి, అలాగే మీ కూడా ఉండి మీ వెన్నంటి ఉండి మీ కష్ట నష్టాలన్నింటిలోనూ కూడా కలిసి ఉంటానని చెప్పి తెలియజేస్తూ. అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం తోపుదుర్తి గ్రామంలో టీడీపీలో చేరడానికి వస్తున్న వైసీపీ నాయకులపై దాడి అమానుషమని, వారిపై చర్యలు తీసుకోవాలని పరిటాల సునీత డిమాండ్ చేశారు. కనకానపల్లి మండలం తగరకుంట గ్రామానికి చెందిన వారిపై ఎమ్మెల్యే సోదరుడు రాసారెడ్డి తన అనుచరులతో దాడి చేశారని తెలిపారు. గాయపడిన వారిని అనంతపురం ఆసుపత్రిలో పరామర్శించారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ పార్టీ నుంచి తెలుగుదేశంలో చేరడానికి వస్తుంటే తోపుదుర్తిలోకి రాగానే అక్కడ రాజారెడ్డి వాళ్ళ ఎమ్మెల్యే వాళ్ళ బ్రదరు దాదాపు ఆయనతో పాటు 100 మంది కూడా అక్కడికి వచ్చి మోహన్ కుమార్ అన్న మా వీళ్ళ మీద వెహికల్స్ మీద కూడా దాడి చేసి 2 వెహికల్స్ మీద కూడా గుండ్లెత్తి వేసి దాంతో పాటు ఇతన్ని దాదాపు 3 బాగా కొట్టేశారు. రాజకుమారు అదేవిధంగా మోహన్ గారిని ఇంకొక ఆయన 3 కూడా డ్రైవర్ని కూడా కొట్టింది కూడా జరిగింది. కొట్టండి రాళ్లతో ఎక్కడ పోతారు ఈ నా కొడుకులు. వాళ్ళ కార్యకర్తల ద్వారా ఎంపీటీసీ సర్పంచ్ వాళ్ళ ద్వారా కూడా ఆడ రాళ్లతో వేపించి వాళ్ళు కొట్టింది కూడా జరిగిందండి. ఎంత దారుణమో ఒక్కసారి అందరూ కూడా ఆలోచన చేయాలా. దీని గురించి కూడా ఎస్పీ గారికి డిఎస్పీ గారు వీళ్ళందరికీ కంప్లైంట్ కూడా చేశాము. ఇంతవరకు దానికి ఎంతవరకు చర్యలు కూడా తీసుకోలేదు. పార్టీలు అనేది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు తెలుగుదేశం రాక తెలుగుదేశంలో వైఎస్ఆర్ అలే పోవచ్చు, మరి పోకూడదని ఏమన్నా రూల్ పెట్టారా వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు? ఇది మా నియోజకవర్గంలో ఒక డిఎస్పీ ఉన్నారు, ఒక సీఏ ఉన్నారు, వాళ్ళకి చెప్పినా కూడా వేస్టే.
అట్లాంటి వాళ్ళకి మేము ఎందుకు ఎవరు కంప్లైంట్ ఇవ్వాలో కూడా అర్థం కాని పరిస్థితి కూడా ఉంది. నేను ఎస్పీ గారు కూడా ఇప్పుడే మేము మాట్లాడినాం, కంప్లైంట్ ఇవ్వమని చెప్పారు, కంప్లైంట్ కూడా ఇస్తున్నాం. దీని మీద వెంటనే ఎస్పీ గారు కూడా స్పందించి ఎవరైతే దుండగలు ఉన్నారో రాజశేఖర్ రెడ్డి అనే రాజారెడ్డి అనే ఆయన్ని ఫస్ట్ తీసుకొని వచ్చి లోపల పడేస్తే గంగ ప్రశాంతంగా గ్రామాలు కూడా ఉండవు. ఇదే వ్యక్తి కూడా మొన్న నేను పోయినప్పుడు కనగానపల్లి మండలంలో రాంపురం పోతే కూడా ఇద్దరు ఫుల్గా తాపేసి వాళ్ళు కూడా మిద్ది మీద రాళ్ళేసి రాళ్లతో కూడా వేపించిన వ్యక్తి ఈ రాజారెడ్డి అనే వ్యక్తి. వీళ్ళందరి మీద కూడా పోలీసు కూడా వెంటనే చర్య తీసుకోవాలి. ఎలక్షన్లు ఇంకా 4 రోజులున్నాయి. ఈ విధంగా గందరగోళంగా ప్రతి దగ్గర కూడా కొట్టేది తిట్టేది ఈ విధంగా చేస్తే చాలా ఇబ్బందికరంగా ఉండదు. వెంటనే ఎస్పీ గారు కూడా వీళ్ళ మీద సీరియస్గా యాక్షన్ తీసుకోవాలని కూడా మేము కోరుకుంటాం. పార్టీకి చెందినటువంటి వ్యక్తులు దాదాపుగా ఒక జీప్లో 10 మంది తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ కావాలనేటువంటి ఉద్దేశంతో తగరకుంట మీదుగా తోపుదుర్తి దగ్గరికి వచ్చేటప్పుడు వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి రాజారెడ్డి, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నగారైనటువంటి రాజారెడ్డి అక్కడే ఉండడం, అదేవిధంగా దాదాపుగా 100 మంది సామూహిక దాడి కూడా చేయడం జరిగింది. తగరకుంటకు చెందినటువంటి వ్యక్తులు రాజకుమార్ అయితేనేమి, అదేవిధంగా మోహన్ అయితేనేమి, అది ఇతర దాదాపు 5-6 మంది మీద జీపు మీద దాడి చేయడం. ఇది ప్రజాస్వామ్యంలో పార్టీలు మారుతూ ఉంటారు. పార్టీలు మారినప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చిన పార్టీలకు వెళతారు, కానీ వాళ్ళని అటకాయించడం ఇది చాలా దుబారా చర్య, ఇది మంచి పద్ధతి కాదు. ఈరోజు ఎలక్షన్స్ జరుగుతున్నటువంటి సందర్భంలో ఇవన్నీ కామన్గా ఉంటాయి, పార్టీలు అటు ఇటు మారుతూ ఉంటారు. దీని మీద ఇమీడియట్గా ఎస్పీ గారు కూడా యాక్షన్ తీసుకోవాలి. ఇలాంటి సంఘటన మరి ఒకసారి జరుక్కోకుండా చూడుకోవాల్సినటువంటి బాధ్యత ఎస్పీ మీద, పోలీసు యంత్రాంగం మీద కూడా ఉందని తెలియజేస్తూ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇమీడియట్గా యాక్షన్ తీసుకోమని ఎస్పీ గారికి కూడా చెప్పాం. థ్యాంక్ యూ. ఏపీలో గత కొద్ది రోజులుగా ఓదరగొట్టిన మైకులు మూగబోనున్నాయి. ప్రచారం తుది అంకానికి చేరుకుంది. మరికొద్ది గంటల్లో ప్రచార పర్వం ముగియనుంది. ఈ నేపథ్యంలో వీలైనంత ఎక్కువగా ప్రజల్లోకి వెళ్లేందుకు అభ్యర్థులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇప్పటి వరకు తిరగని ప్రాంతాలను సైతం గుర్తించి స్కెడ్యూల్ రూపొందిస్తున్నారు. ఎండల తీవ్రత నేపథ్యంలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ సమయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం పొడిగించింది. దీంతో అభ్యర్థులు తమ గెలుపు కోసం గత కొద్ది రోజులుగా ప్రజల్లోనే ఉంటూ ప్రచారాలతో హోరెత్తించారు. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రంతో ప్రచార పర్వం ముగియనుంది. దీంతో అభ్యర్థులు ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక పీర్ల పండుగ జరిగినా ఒక బైక్ వేస్తామా, ఎల్లో టవాల్ తప్పకుండా ఇబ్బంది పెట్టారు. అదే ఎల్లో కలర్ టవాల్ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడతాదని ప్రత్యేకంగా మీకందరికీ చెప్తాను. ఏ రోజు ఏ నాయకుడు ఇబ్బంది పెట్టలేదు. ఓటు వేసినా ఓటు వేయకపోయినా అందరు మావారుగా భావించి ప్రతి ఒక్కరికి కూడా పనిచేసిన నాయకులు మా తెలుగుదేశం నాయకులు అని కూడా మేము చెప్తున్నాం. ఈ రోజు మీకు పనిచేసే చేత కాదు కాని ఈ రోజు మీరు ఇబ్బందులు పెడుతున్నారు. కనీసం ఈ గ్రామంలో అడుగుతున్నాం, ఎక్కడ చూసినా నేను డెవలప్ చేశాను. ఒక్క ఛానల్ ఓటేశారయ్యా, మీరు మాట్లాడతారు, మీ ఎమ్మెల్యే మాట్లాడతాను నిన్న యాలేరులో, అది పూలకు మొత్తం ఇట్లా 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 ఊపండి ఊపుకుంటే చేతులు ఊపుతూ ఊపుతూ అయినా అక్కడ మా లీడర్లు మాట్లాడితే వాళ్ళ గురించి నువ్వు కబర్దార్ కబర్దార్ అని మాట్లాడుతావు. కరెక్ట్ కాదు. నువ్వెవరు కాదు, ఒక ఎమ్మెల్యే 10 మందికి నువ్వు చెప్పాల్సిన వాడు. నువ్వు నా కార్యకర్తల గురించి మాట్లాడతావయ్యా. యాలేరులో నాకు బ్రహ్మరథం పట్టారు. నువ్వు బయట నుంచి తీసుకొని వచ్చాకలు బ్రహ్మరథం పట్టుకున్నావు. ప్రకాశ ఒక్కసారి నువ్వు చూస్తావు, తొడగొట్టి మీసం తీరేది కాదయ్యా. రండి, జూన్ 4వ తారీఖు ఎవరు తొడగొడతారు, గ్రామాలకు పోయినప్పుడు ప్రశాంతంగా ఉండే గ్రామాలకు పోయినప్పుడు ఒక లీడర్ అనేవాడు రెచ్చగొట్టి మాట్లాడితే కింద వాళ్ళు కూడా రెచ్చిపోతారు. అది ఎలక్షన్ టైం, నేను కూడా రెచ్చ పెడతా, నాకు నారుంది, నేను ఎంతవరకైనా నేను మాట్లాడగలను. ఒక ఆడ మనిషి అయినా ఇంటేమనుకోండొచ్చు, మీకన్నా ధీటుగా నేను మాట్లాడగలను. అది సమది పద్ధతి కాదని కూడా నేను చెప్తున్నా. ఇది ఎలక్షన్, మీరు కూడా వాళ్ళు రెచ్చగొట్టేకి వస్తారు. ఎవరు కూడా రెచ్చిపోతండి, అందరూ కూడా ధైర్యంగా ఉండండి. 14వ తారీఖు సాయంత్రం బాక్సులు ఎత్తించేంత వరకు వాడు ఎవడైనా సరే మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా
ఏమి చేసినా కూడా మీరు పక్కకు పోవద్దండి. ఇళ్లలో గాని వేలైన గోడ తాగ పుల్లగా తాగొద్దన్నారు కొంతమంది. తాగి మరుగుతారు, కుక్కలు మరుగుతున్నాయి, ఎరుపు కుమ్మలు మరుగుతుంది. పోనీలు అనుకోండి, కానీ వాళ్ళని కొట్టేదానికి కూడా పోవద్దండి. మనకి ఎలక్షన్ ముఖ్యం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ఓపిక్గా ఉండి మన ఆలమూరులో కూడా మంచి మెజార్టీ కూడా తీసుకురావాలని మిమ్మల్ని కోరుకుంటున్నాం. ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నా, ఎంపీ అభ్యర్థిగా మీకే ప్రాంతసార్ పోటీ చేస్తున్నా. కాబట్టి మీ అందరి ఆశీస్సుల కోసం మేము ఇక్కడికి వచ్చినాం. మీ అందరి ఆశీస్సులు కూడా చాలా ఘనంగా కూడా ఇచ్చినారు. రాష్ట్రాల్లో ఎప్పుడు జరగనంత బ్రహ్మాండంగా బ్రహ్మాండం పెట్టి ఎలక్షన్ లో ఓటానికి వెళ్తున్నామా, లేదంటే విజయోత్సవ ర్యాలీ జరుపుకున్నామని అంత ఆనందంగా ఈ రోజు మీరు చూపించారు. ఇదే ఆనందం, ఇదే ఉత్సాహం, ఇవన్నీ కూడా ఈ నెల 13వ తారీఖు దాకా ఉంచుకొని 13వ తారీఖు ఉదయమే మీరందరూ కూడా సైకిల్ గుర్తకి 2 సైకిళ్ళు ఉంటాయి, 2 సైకిళ్ళు కూడా మరి మీరు ఓటు వేసి వెళ్ళి మంచి మెజార్టీతో మీరందరూ గెలిపించాలని కూడా కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న సీఎం జగన్, కూటమి వస్తే పథకాలు ఆగిపోతాయంటూ విస్తృత ప్రచారం. ఏలూరులో టీడీపీ అధినేత చంద్రబాబు బహిరంగ సభ, ఓటుతో వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపాలంటూ ప్రజలకు పిలుపు. పోలింగ్ సిబ్బంది రూట్ మ్యాప్ పై కాకినాడ అధికారులు సమీక్ష, 12న సిబ్బందికి అందించనున్న ఎన్నికల సామాగ్రి. ప్రచారానికి మిగిలింది మరికొద్ది గంటలే, శనివారం సాయంత్రంతో మోగబోనున్న మైక్ సెట్లు. ఇవి వాళ్ళ వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.